యుద్ధం తప్పదా ఈ ఆందోళన మనకు కాదు అమెరికా కూడా ఉంది మనం చాలా రోజుల నుండి ప్రస్తావించుకుంటాం ఓ పక్కన కిమ్మును రెచ్చగొడుతున్నారు రష్యాను రెచ్చగొడుతున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో అణ్వాయుధాలు తీస్తే పరిస్థితి ఏంటి అన్నటువంటిది ఎందుకంటే వాళ్లే ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నారు ఏ క్షణంలో రివర్స్ అయినా తెలియదు వీళ్ళు ఏమనుకుంటున్నారు అమెరికా యూరప్ దేశాలు వాళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని ఖాళీ చేయించేస్తాం అప్పుడు అణ్వాయుధాలు ఒక్కటే ఉంటాయి అది తీస్తే బయటికి వెళ్ళిపోయి వాటి మీద దాడి చేసేసి నాశనం చేయొచ్చు అనుకుంటున్నారు కానీ యుద్ధంలో ఒకవైపు నష్టమే జరగదు రివర్స్ నష్టం కూడా జరుగుతుంది రష్యానో కిమ్ తను అనుకున్నప్పుడు ఇరాన్ లాంటి వాళ్ళు ఒకసారి అంటే ఇంకా ఇరాన్ దగ్గర అంత ప్రొఫెషనల్గా తక్కువే ఉంది బట్ కిమ్ దగ్గర ఉన్నాయి ఉత్తర కొరియా దగ్గరన అటు రష్యా దగ్గరన ఉంది బటన్ నొక్కితే పదివేల కిలోమీటర్ల దూరంలో అంటే అమెరికా మీదకి వెళ్ళి అణుబాంబులు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు తర్వాత వీళ్ళు వెళ్ళి రష్యానే ఉత్తర కొరియాను నాశనం చేయచ్చును ఆ పక్కన ఉన్న దేశాలతో నాశనం చేయించవచ్చు కానీ వీళ్ళు నాశనం అవుతారు కదా ఒక్కసారి అనుభవం పడితే జపాన్లో నాగసాకి హీరోష్మా ఇప్పటికి కూడా పిల్లలు పొట్టరు ఇప్పుడు ఇంకో పక్కన ఇమ్మీడియట్గా ఏది సే శరీరంలో నుంచి రక్తం గారిపోతుంది మొక్కలు అయిపోతారు మనిషి అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది వాటికి మందులు ఆల్రెడీ నిర్ణయం చెప్పుకున్నాం కదా విపరీతంగా మందులు కొంటా ఉంది అమెరికా సేకరిస్తోంది ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు ప్రయోగించినప్పుడు తక్షణం తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయమని ఆయా మందుల కంపెనీలను అడిగి ఆల్రెడీ చేతిలో ఉన్నటువంటి స్టాక్ను అంతా కొనేసుకుని పక్కన పెట్టుకుంటుంది దీంతో అమెరికా భయం అన్నటువంటిది పెరిగింది అన్నటువంటి విషయం అర్థం అవుతుంది ఇది అమెరికన్ పవర్లకు కూడా ఆందోళన కలిగించే పరిణామం